Action! అది ఇన్సిడెంట్ అటువంటి ఏంటండి, ఏదో మా ఇన్స్పెక్టర్కు స్టోన్ బిల్డింగ్ రాయి తగిలిందన్నది కానీ బట్ అటువంటి తెలియదు. ఇష్యూస్ అయితే మాకు ఇవన్నీ కామనే, అది పెద్ద సీరియస్ పట్టుకునే అవసరం లేదు. మాకు లార్జ్ ఛార్జ్ అనేది రోడ్ ట్రాఫిక్ క్లియర్ చేయాలి కదండి, రోడ్ ట్రాఫిక్ క్లియర్ చేయాలి. లార్జ్ ఛార్జ్ ఇస్తే మాకేం ఉద్దేశం ఉందా? మాకేం అవసరం లేదు. ఇక్కడ కామన్ పబ్లిక్ ఇబ్బంది అయితే ఉంది, దాన్ని దృష్టి పెట్టుకొని తప్పకుండా మన అవసరం పబ్లిక్ ఇబ్బంది కూడా చూసుకోవాలి కదా. సో అంత తప్ప మేము ఎవరు లార్జ్ ఛార్జ్ అవసరం మాకు లేదండి, అంత నెసరీ కూడా మాకు లేదండి. కాటమరాయుడు బెనిఫిట్ ఉందని చెప్పేసి అని కొంతమంది అభిమాన సంఘాలు లేకపోతే కొంతమంది వేరే ఎవరైనా స్వలాభాపేక్షతోటి ఈరోజు బెనిఫిట్ ఉందని చెప్పేసి అని బ్రహ్మరంభ మల్లికార్జున థియేటర్ బెనిఫిట్ ఉందని చెప్పేసి అని ప్రచారం చేయడం జరిగింది. దాంతో చాలామంది అభిమానులు ఇక్కడ థియేటర్ కాడ రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ సైబరాబాద్ కమిషనర్ గారు ఈ థియేటర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్ పర్మిషన్ ఇవ్వలేదండి. క్లియర్గా పర్మిషన్ అని చెప్పి క్లియర్ కాలేదు. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మేము థియేటర్ మేనేజర్ కూడా మేము సాయంత్రం ఈవినింగ్ కూడా క్లియర్గా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. పర్మిషన్ లేదండి, ఎటు పర్సెంట్ మీరు టికెట్ ఎవరు కూడా అమ్మొద్దని క్లియర్ చెప్పినాం. బట్ వాళ్ళు థియేటర్ మేనేజ్మెంట్ టికెట్లు అమ్మలేని చెప్తున్నారు. ఒకవేళ ఎటువంటి టికెట్ అమ్మినట్టుగా బెనిఫిట్ ఒక టికెట్ అమ్మకి మాకు ఫిర్యాదు అంత మాత్రం తప్పకుండా మేము ఫిర్యాదు వాళ్ళని చర్యతీసుకున్నాం. అవసరం అయితే లైసెన్స్ క్యాన్సిల్ కూడా రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది పబ్లిక్ మధ్యరాత్రి రోడ్డు మీద చాలామందికి ఇబ్బంది గురి చేసిండ్రు. రోడ్డు పైన ఇది హైవే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది. అభిమానులు వచ్చేసి రోడ్డు మీద ఆపడం, ట్రాఫిక్ జామడం, ఈవెన్ అంబులెన్స్ ఆపడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఈరోజు పర్మిషన్ లేదండి. రేపు మార్నింగ్ 11:30 లెవెన్ ఓ క్లాక్ షో ఉంటుంది అనుకుంటాను. ఆ టైంకి అన్ని థియేటర్ల షో ఉంటుంది. హ్యాపీ హ్యాపీలో వచ్చి సినిమా చూసుకోవచ్చు. అప్పటివరకు ఈ థియేటర్ ఇక్కడ ఎవరు రావద్దండి దయచేసి.